ఇక్కడ ప్రజలు ఏ పాపం చేస్తున్నారు, ఏ పాపం చేస్తున్నారు? విశాఖపట్నంకు 100 కిలోమీటర్లు ఉండే మాడుగులా డెవలప్ కావట్లా, ఉత్తరాంధ్ర సుజల సమితి నుంచి ఇక్కడికి నీళ్లు వస్తే ఏమవుతుంది? మాడుగులా మాడుగులకు 4 లేన్ల రోడ్డు వస్తే ఇక్కడ భూముల విలువలు వైజాగ్ నుంచి వరుసగా వచ్చి ఒక్కొక్క ఎకరా 4 కోట్లు 5 కోట్లు ఇప్పుడు 8 కిలోమీటర్లు ఇక్కడ కావా? మరి ఎందుకు ఈ నాయకులకు అవగాహన లేదు? ఎవరు పట్టించుకోలేదు ఎందుకు? రైతులు నీరు ఇస్తే ఈ ప్రాంతంలో బంగారు పంటలు వేసుకోవచ్చు. భూమి మంచి సారవంతమైన భూమి, ఏమైనా ఆలోచన చేశారా? చేయలేదు. ఇక్కడ బాగుపడింది ఏడు అధికారంలో ఉండే ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం వాళ్ళు, వాళ్ళ అనుచరులు. ఇక్కడ ఏదైతే రైల్వే కెనాల్ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం, పూర్తి చేయాలని అడిగారు, తప్పకుండా చేసి చూపించి రైతాంగాన్ని ఆదుకుంటాం, ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చే విధంగా కాపాడుకుంటాం, అందరికీ నీరు అందుబాటులోకి తీసుకొస్తాం. రైవాడ నీరు రైతులకు అంకితం చేసే నిద్రం పోయము. రైతులని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయం ఒకటే, ప్రధానమంత్రిని వారాజులు చేయాలని. తప్పకుండా ఇక్కడ అవకాశం ఉంది, అది చేసి తీరుతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మినీ డ్యాములు ఎన్ని కావాలంటే అన్ని ప్రభుత్వం దగ్గర అవసరంలా. ఈ ప్రాంతంలోనే విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళతో సిఎస్ఆర్ డబ్బులు చాలా ఉన్నాయి, అది మన ప్రాంతానికే ఖర్చు పెట్టాలి. ఈ నాయకులు దొరుకుకునేదానికి ఆ డబ్బులు తీసుకుంటారు, కానీ ఈ ప్రాంత రైతాంగాల గురించి ఎవరు ఆలోచన పోయిన దిక్కు లేదు, వీళ్ళంత అవగాహన కూడా లేదు. చాలా మంది నేను ఈ ఎలక్షన్ లో ఉదయం పూట చేరకపోతే ఉపాధి హామీ పథకం రైతాంగానికి అక్కడ అనుసంధానం చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్, చాలా ఆలోచన. కాకపోతే దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనకాపల్లికి వస్తున్నారు, ఆయనకు ఈ విషయం అక్కడ తెలియజేసి దీనిపైన ఏ విధంగా రైతాంగానికి అనుసంధించాలని ఒక కమిటీ వేసి దీన్ని త్వరగా రైతులకి అనుసంధానం చేసేదానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? రైతులకు కూలీలు అందుబాటులో వస్తారు, రైతులు కావాల్సినంత పంటలు వేసుకోవచ్చు అని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరుకుంది, ఈ కోరిక నెరవేరుస్తాం. ప్రసాద్ గారు ఆయన నాకు చాలా రోజుల నుంచి చెప్తున్నాడు, ఈ ప్రాంతంలో ముందుగా రైతులకు వ్యవసాయం కొత్త విధానంలో టెక్నాలజీతో చేయించాలి. ఎప్పుడైతే నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను, పైపు కెనాల్స్ తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి, ఎందుకంటే ఇప్పుడు ఎకరా 1 లక్ష 2 లక్షలు ఆదాయం వచ్చిన కన్నా ఏ విధంగా 3-4 లక్షలు ఆదాయం తీసుకురావాలని ఆలోచన చేస్తాం. రైతులకు అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి వారికి ఏ విధంగా చేస్తే వస్తే బాగు చేసి, అలాగే ఇక్కడ పండించే పంటలు, మనకు పోర్ట్ ఉంది, రైల్వే లైన్ ఉంది, హైవే తీసుకొని వస్తాం ఇక్కడికి, హైవే తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పంటలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడికైనా పోయే విధంగా మనం తయారు చేసుకుంటే, అలాగే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కావాలని ప్రసాద్ నాకు చాలా రోజులు చెప్తున్నాడు, ఆయనకు బాధ ఇచ్చాను. ఈరోజు మేము కూడా చెప్తున్నాము, ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ తీసుకోవచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి తెలియజేసు. కోల్డ్ స్టోరేజ్ కాదు, ప్రసాద్ కోల్డ్ విషయం కూడా చెప్పాడు, ఇక్కడ మాడుగుల్లో చాలా మంది యువత ఉన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే వారికి నైపుణ్యం నేర్పించాలి, చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలని కూడా ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కూడా మన విశాఖపట్నం మన అనకాపల్లిలో ఉండే ఇండస్ట్రీస్ వాళ్ళు సిఎస్ఆర్ లో డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి
మాడుగుల్లో దాదాపు 300-400 మందికి సీల్ డెవలప్మెంట్ తయారు చేసే విధంగా, అంటే బ్యాచ్ బ్యాచ్ గా 3 నెలలకు 2 నెలలకు బ్యాచ్ మీదుగా సీల్ డెవలప్మెంట్ పెట్టిస్తారని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మాడుగుల్లో ఒక ఎస్సీ సెట్ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పేసి ఈ 7 నియోజకవర్గాలలో మాడుగుల నియోజకవర్గానికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చాను. మాడుగుల నియోజకవర్గాన్ని నేను సొంతంగా దత్తత తీసుకొని అభివృద్ధి అంటే ఏంటి అనేది మాడుగుల్లో చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడైనా కానీ ఎవరన్నా కానీ ఢిల్లీలో పని ఉందంటే ఎర్రమనాయుడు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎర్రమనాయుడు లేని లోటు ఈ ప్రాంతంలో లేకుండా ఆయన లేని లోటు నేను చూసుకుంటాను, నేను తెలుస్తాను, మీకు మరో ఎర్రమనాయుడు వచ్చాడని చెప్పి అనుకొని ఏ పని ఉన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, డోర్లు తెలిసే ఉంటాయి అని తెలియజేస్తున్నా. అభివృద్ధి ఇక్కడ చేసి చూపించడానికి ఒక అవకాశం నాకు ఇవ్వండి. మనము ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్లోనే 25 పార్లమెంట్లో అనకాపల్లి హైయెస్ట్ మెజారిటీ గెలిచి దీంట్లో ఉన్నాం. అదేవిధంగా మాడుగులలో కూడా పెద్దలు అరుగులు బండారు సత్యనారాయణ మూర్తి గారిని కూడా అదే మెజారిటీతో మీరు గెలిపించితే రేపు చంద్రబాబు నాయుడు దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాడుగులకు అభివృద్ధి చేయడానికి నేను ముందుంటాను, మీరు వారికి కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మనం కోరుకోవడం జరుగుతుంది. మీరు ఈ 5 రోజులు కష్టపడండి, ఇంటింటికి తిరగండి, మన గుర్తులు చెప్పండి, ఇంకా ఏదైనా మంచి వాళ్ళు ఉంటే మనం పార్టీలోకి తీసుకుంటాం. అలాగే మీరు 5 రోజులు కష్టపడి చేస్తే నేను మీకోసం 5 సంవత్సరాలు నిద్రకు పోకుండా మీ గురించి కష్టపడతాను. ఈ ప్రాంతం అభివృద్ధి చేసి తీరుస్తాం మనం గర్వపడే విధంగా ఈ జిల్లాలోనే అందరూ చూసి మాడుగులు ఇంత డెవలప్ అయ్యేది అసూయ పడే విధంగా డెవలప్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే నాకు దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. ఏ పారిశ్రామికవేత్త భారతదేశంలో 100 పెద్ద పారిశ్రామికవేత్తలు అందరినీ నేను డైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడగలుగుతా. అలాగే కేంద్రంలో ఏ మంత్రినైనా ప్రధానమంత్రి దగ్గరికైనా ఏ ఆఫీసర్ దగ్గరికైనా నేను వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడగలుగుతా. మీకు ఉదాహరణ, నిన్న సాయంత్రం ఒక ఇన్సిడెంట్ జరిగితే ఈరోజు ఏమైంది, ఈరోజు ఏమైంది తెలుసుకున్నందుకే. అదే కాదు, ఇది శాంపుల్ మాత్రమే. ముందుంది ముసలిమ పండగ, ముందుంది ముసలిమ పండగ. నేనంటే ఏదో చూచి చూపిస్తాను, అతని మాట ఎత్తాలంటే నేను భయపడే విధంగా చేసి చూపిస్తే. నా పేరు రమేష్ కాదు, నేను ఈ ప్రాంతానికి రాదని చెప్పేసి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంతవరకు చిన్న ద్రోహం చేసిన దాఖలాలు లేవు. నేను ఎక్కడ దౌర్జన్యం చేయలేదు, మంచిగా పేరు తెచ్చుకున్నా. రమేష్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, అతని వల్ల అవుతుందనే పేరు తెచ్చుకున్నానా లేదా? అటువంటిది నిన్న బీజేపీ నుంచి ఒక గంగాధర్ అనే కార్యకర్త, ఆయన కొట్టారు, ఎవరు కొట్టారు, డైరెక్ట్ గా క్యాండిడేట్ కొడితే ఆయనపై కేసు పెట్టాడు. నాకు ఫోన్ వచ్చింది, మన కార్యకర్తను దారుణంగా కొట్టారు, కింద పడేసి చెప్పుతో కొట్టారు, కాలుతో తొక్కారు. పోలీసు ఎస్ఐ నరేంద్ర అనే ఈ దేవరాపల్లి ఎస్ఐ ఎదురుగానే కొట్టడం జరిగితే ఎస్ఐపై అతను కాపాడి తీసుకొని వచ్చారు. అలాగే అప్పారావు ఆయన పక్కన ఉన్న ఆయన, వీరందరూ చేస్తే కేసు పెడితే నేను వచ్చి పరామర్శిస్తే ఆయన ఏమన్నారంటే మా ఇల్లు ధ్వంసం చేశారు, వచ్చి చూడండి అని చెప్పారు. సరే వెళ్దామంటే ఇంత కథన ఏమైనా అనుకుంటున్నాము చూడు.
రేపు ఆ గ్రామంలో నీవు తిరుగుతా, ఆ గ్రామంలో మేము ఓటు వేసుకుంటాం, చూద్దామా కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను ఎంత ఎవరు చూద్దాం చూద్దాం ఏమనుకున్నా, తమాషన చేసి చూపిస్తా నాకు. ప్రతి ఒక్కరి గురించి తెలుసు, నా దగ్గర మొత్తం వీడియో ఉంది, అందరూ వెళ్ళిపోయారు, మొత్తం మాడుగులలో ఊరు ఊరికి తిప్పుతా, ఊరికి బట్టలు ఊరు తీసి ఏమనుకున్నారు మీరు? నేను ఇంతకన్నా ఎక్కువ మాటలు తీసుకున్నా, చేసి చూపిస్తా చేసి చూపిస్తా. అయిపోయింది పని, అబ్బా కూతురు పని అయిపోయింది. ఒక కర్ణ కొడుకును నిన్న కర్ణ కొడుకుని ఏ విధంగా చూశాడో మనం చూశాం. ఇతను ఎవరు? వారి భార్య తమ్ముడు. తమ్ముడిని కొడతానంటే నువ్వు ఎంత మనిషి వెనుకోవాలి? నీ భార్య ఎవరు కావాలి? పైలోకంలో ఉంటే ఆమె ఎంత బాధపడుతుంది? నువ్వు ఒక ముసలాన వాళ్ళ మేనత్తంట, నువ్వు చేసేది అన్యాయం అంటే ఆమెను ఆ మనిషిలో పట్టుకొని కొట్టాడంటే ఇతను మనిషా మృగమా? నేనంట ఇతన్ని రెక్కీ చేశానంట. ఇతను పెద్ద ఇంటర్నేషనల్ అసలు రెక్కీ అంటే ఏదో చెప్పను, రెక్కీ అంటే ఏదో చెప్పను. ఆ రోజు కేరళలో లేదు, అప్పుడు పోలీసులు చెప్పారు వాళ్ళకి ఏమీ లేకుండా, ఎందుకంటే డిపాజిట్లు కూడా వాడట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళతో ఈ విధంగా దౌర్జన్యం చేస్తే, ఎందుకంటే ఎలక్షన్ సమయం కాబట్టి నేను కూడా ఓపిక పట్టా చూశా, నా కళ్ళారా ప్రతి ఒక్కరు చూశా. ఒక్కడు నా కళ్ళల్లో పడితే నేను మర్చిపోయేవాడిని కాదు. ఏం చేస్తాను చేసి చూపించిన తర్వాత మీకే అర్థమవుతుంది. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రాంత అభివృద్ధికి నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. అలాగే ఏదైతే ఇప్పుడు భాస్కర్ రావు గారు చేస్తున్నారో ఆయన్ని నా గుండెల్లో పెట్టుకొని ఈ జిల్లాలోనే లీడర్గా పెద్ద లీడర్గా చేస్తానని చెప్పేసి చేస్తున్నా. అలాగే ఎవరైతే రామమూర్తి నాయుడు గారు చేస్తున్నారో ఆయన కానీ సత్యనారాయణమూర్తి కానీ వీరి అందరికీ నా అండదండలు, పార్టీ అండదండలు. ఎందుకంటే ఇప్పుడు కూలంలో ఉన్నాం తెలుగుదేశంలో, ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు వరకు నాకు తెలుసు. జనసేనలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ నుంచి అందరూ నాకు తెలుసు. మనకు చిరంజీవి ఆశీస్సులు ఏ విధంగా ఆయన మెసేజ్ ఇచ్చారు. అలాగే అందరికన్నా పెద్దన్న నరేంద్ర మోడీ గారు మనకు అండగా ఉన్నారు. ఈరోజు మీరందరూ చూసింటారు అమిత్ షా గారు ఏం మాట్లాడారు మన ఆంధ్రప్రదేశ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి. మీకు రోజు దగ్గర ఉన్నాయి, మీరు చేసే అవినీతి అంతా ఇది కాదు, నువ్వు మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతామని చెప్పేసి ఈరోజు ఏం చేస్తున్నావు, మద్యపానం నువ్వే అమ్ముతున్నావు, నువ్వే వ్యాపారం చేస్తున్నావు. ఢిల్లీలో కన్నా పెద్ద స్కామ్ జరిగింది, వీళ్ళందరి జైలు పోవాల్సిందే అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు. పోలవరం కంప్లీట్ చేస్తే దాంట్లో మన మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఇవంతా కూడా నీరు వస్తాయని చెప్పేసి చెప్పారు. మీరందరూ ఈ 5 రోజులు కష్టపడండి, రాబోయే సంవత్సరాలు మేము మీకు కష్టపడి మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఇలాగే. ఇప్పుడు గంగాధర కాదు, రేపు ఏ కార్యకర్తకు ఈ 3 పార్టీలకు సంబంధించి తెలుగుదేశం అయినా సరే, జనసేన సరే, బీజేపీ అయినా సరే, ఏ కార్యకర్తకి
అన్యాయం జరిగినా ఏ కార్యకర్తకు దౌర్జన్యం చేసినా నేను ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా అనకాపల్లిలో ఉన్నా ఎంత త్వరగా మాక్సిమం 3 అవర్స్ లో ఇక్కడికి చేరుతానని చెప్పేసి తెలియజేస్తున్నా. బయటపడే రోజు పోయి మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండి అదే నాకు కొండంత బలం అవునా కాదా? కాబట్టి రేపు సాయంత్రం 4 గంటలకి ఎందుకంటే ప్రోగ్రాం ప్రీపోన్ అయింది, ప్రధానమంత్రి గారు మళ్ళీ గుజరాత్ పై ఎల్లుండి 18 ఓటేయాలని చెప్పేసి ఆయన బై రోడ్డు పోకుండా హెలికాప్టర్లు పోయేదాని కోసం చెప్పి త్వరగా క్లోజ్ చేస్తున్నారు. 4 నుంచి 5 వరకే మీటింగ్ కాబట్టి మీరంతా కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా నరేంద్ర మోడీ గారి సభకు రావాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఆయన అనగామని పార్లమెంటు మన కోసం వస్తున్నాడు. ఆయన వస్తున్నారంటే అనకాపల్లి పార్లమెంటుకు మన మాలకు అదృష్టం వచ్చినట్లే, ఆయన వస్తున్నారంటే ఆయన వెంబడి పరిశ్రమలు వచ్చినట్లే, ఆయన వస్తున్నారంటే ఇక్కడ నేషనల్ హైవే రోడ్లు 4 లేన రోడ్లు తీసుకొచ్చి, ఎందుకంటే దీనికి చూడవడానికి నేషనల్ హైవే లింక్ లేదు, స్టేట్ హైవే లింక్ కూడా లేదు. స్టేట్ హైవే నేషనల్ హైవే లింక్ తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలకి భూములు విలువలు పెరేటిగా చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా ఈరోజు ఎవరైతే పాటలు చెప్తున్నారో భాస్కర్ రావు కానీ రామచంద్ర రెడ్డి కానీ సత్యనారాయణ మూర్తి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక డిమాండ్ ఉంది, ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసి తీర్థామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ మంచి నాకు చెప్పాలంటే కూడా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. చాలా సిగ్గుచేటు, మా స్కూల్లో ఇంజనీరింగ్ కాలేజ్ లేదంట, 1.5 నెలల్లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిస్తానమ్మా. 6 నెలల్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ నేను తెప్పించి పెట్టిస్తాను, అలాగే ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను. ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, ఇంకా చాలా మోడర్న్ స్కూల్స్ కూడా వచ్చే విధంగా, ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ కూడా ఇక్కడ లేదంట, మంచి హాస్పిటల్ తప్పకుండా 4 మండలాల్లో 4 హాస్పిటల్స్ వచ్చే విధంగా, ఉండే హాస్పిటల్ మోడలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ ఈరోజు భాస్కర్ రావు గారికి చెప్తున్నా, ఆయన్ని ఏ విధంగా పార్టీలో ఎవరు ఊహించినంత విధంగా ఆయనకు గౌరవం ఉంటుంది, ఆయన ఏ విధంగా డెవలప్ చేయాలా రాజకీయంగా అది మాకు వదిలేదు, మేము చూసుకుంటాము, నా గుండెలు కొన్ని చూసుకుంటాము. రామమూర్తి రెడ్డి గారు కానీ సత్యనారాయణ మూర్తి గారిని తెలియజేస్తూ వారికి సాగరంగా స్వాగతం పలుకుతూ వారి భవిష్యత్తు బాగుండాలని, వారిని ఆ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.